బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ మోదీ సర్కార్ వదిలిన బ్రహ్మాస్త్రం. ఏబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించింది మోదీ సర్కార్. దీనిని ఆమోదింపజేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఇది ఎన్నికల స్టంట్ గా విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అటు ఇప్పటికే మాయావతి బిల్లుకు మద్దతు తెలియజేయగా మరికొన్ని విపక్ష పార్టీలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మదర్ అందిస్తారు. మదర్, లక్ష్మి, కీలకంగా ఇటు అగ్రవర్ణాలకు సంబంధించిన బిల్లుకు సంబంధించి వారికి 10% రిజర్వేషన్ల పెంపుతూ నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఈ రోజు బిల్లు పెడతారనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికైతే దీనికి సంబంధించినటువంటి బిజినెస్ అంశాలకు సంబంధించి పార్లమెంట్ లోక్సభకు సంబంధించినటువంటి రివైజ్డ్ షెడ్యూల్ లో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే బిఎస్సి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత బిల్లును తీసుకొచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఇప్పటికైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి సవరణలు చేస్తూ తీసుకొచ్చేటువంటి బిల్లుకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు అటు బిజినెస్ అయితే లేదు. దీనికి సంబంధించి ఒకవేళ బిల్లు తీసుకొచ్చేటువంటి ప్రతిపాదన కనుక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండుంటే దీనికి సంబంధించి బిఎస్సి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇటు ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎంతవరకు చర్చ జరగాలి, ఎంత సమయం కేటాయించాలి అనే దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత దాన్ని సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి సంబంధించి థావర్చంద్ గెహ్లాట్ ఆ బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇటు బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్తున్నప్పటికీ ఇది కేవలం ఎన్నికలుగా స్టంట్ గానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, మాయావతి కావచ్చు ఇలాంటి కీలక నేతలందరూ కూడా ఈ అంశం పైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నాయి. ఇటు అగ్రవర్ణాల్లోని పేదల పైన అంత ప్రేమే ఉండి ఉంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉంది ఈ ప్రభుత్వానికి. ఇంతవరకు కూడా అలాంటి ఇంతవరకు ఎలాంటి కమిటీ కూడా వేయలేదు. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది కూడా చేయకుండా కేవలం ఎన్నికలు ఇంకో 4 నెలలు ఉన్న సమయం ఉన్న నేపథ్యంలో ఇలా బిల్లు తీసుకొచ్చి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే బీజేపీ పాల్పడుతుంది అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే రాజ్యసభలో కావచ్చు, ఇటు లోక్సభలో కావచ్చు ఈ బిల్లు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు అయితే ఇప్పటివరకైతే వ్యక్తం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు ఆ వర్గాల నుంచి వచ్చేటువంటి ఓట్లను కూడా చిక్కుపోతాయనేటువంటి భయం కూడా ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నాయి. కాకపోతే ఇది కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు చిత్తశుద్ధిని దాటుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు లోక్సభకు సంబంధించి చివరి రోజు, ఈ రోజు తన ఈ రోజు లోక్సభ చివరి రోజు, రేపు రాజ్యసభను ఒక రోజు పొడిగించారు. అయితే బిఎస్సి సమావేశం తర్వాత మాత్రం ఈ బిల్లుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది లక్ష్మి. యా మదర్, అయితే ఓ పక్క చూసినట్లయితే కనుక అటు మాయావతి బిల్లును కూడా ఆమోదించడం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మోదీ సర్కార్ అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించడం జరిగింది. అయితే ఇది కూడా ఆమోదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా లక్ష్మి, ఇప్పటికైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కీలక జాతీయ స్థాయి నాయకులందరూ కూడా ఈ బిల్లును అయితే వ్యతిరేకించట్లేదు. కొద్దిసేపటి క్రితమే మాయావతి కూడా ఇటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి 49.5% రిజర్వేషన్లు ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయకుండా జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వాటి నుంచి 10% తీసుకున్నారు కాబట్టి ఏ వర్గాల నుంచి కూడా పెద్ద ఆందోళన అయితే వ్యక్తం అవ్వట్లేదు. కాకపోతే ఇది ఎన్నికల స్టంట్ గా మాత్రమే అందరు కూడా అభివర్ణిస్తూ వస్తున్నారు. ఇప్పటికే లోక్సభలో ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. అది ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటికే విప్పులు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఒకవేళ దీనికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి చర్చ అనేది కనుక జరిగినట్లయితే దానిపైన వాడివేడిగా చర్చ అనేది కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఇరు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పుకోవాలి. ఇటు ఎందుకంటే దేశంలో ఉన్న దాదాపు 40 కోట్ల మంది ఈ మందిని ఇది ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కీలకంగా ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు సభ్యులందరూ కూడా హాజరు కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి 2/3 మెజారిటీతో
లోక్సభలో ఈజీగానే పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటు ఇటు వచ్చి రాజ్యసభలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీకి అయితే ఉంది. అక్కడ వారికి సరైనటువంటి సంఖ్యాబలం అయితే లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సూచనలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది, కొన్ని అమెండ్మెంట్స్ కూడా సూచించేటువంటి అవకాశం ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మదర్.